ఈరోజు మనం పెప్పర్ చికెన్ చేయడం చూద్దాం అండి. పెప్పర్ చికెన్ అంటే మిరియాలు కోడి ఫ్రై. ఒకసారి చూడండి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, తరిగిన కొత్తిమీర, కారం, మిరియాల వైట్ పెప్పర్ పౌడర్ అండి, అజినోమోటో చైనా సాల్ట్ అంటారు, చాప్ చేసిన గ్రీన్ చిల్లీ, బోన్లెస్ చికెన్ చూడండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు అండి, మిరియాలు కొంచెం పౌడర్ చేసుకున్నాను, నల్ల మిరియాలు అండి, కొద్దిగా చాప్ చేసిన గార్లిక్, కార్న్ఫ్లవర్, మైదా. ఇది ఆయిల్ వచ్చేప్పటికి డీప్ ఫ్రై అండి, కొద్దిగా మీరు ఎక్కువ వేసుకోండి, నేను కొంచెం చూపించాను కానీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేయడానికి మీరు కళాయిలు అంత పడితే అంత ఆయిల్ వేసుకోండి. ఒక గుడ్డ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం ఒక్కసారి చూద్దామండి. ముందుగా కొద్దిగా చికెన్ తీసుకున్నామండి, ఒక బౌల్ వేసుకున్నాం చికెన్. ఇది మంచిగా వాష్ చేసుకోవాలండి ఎప్పుడైనా కానీ. చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత నీట్గా కడగండి. ఇతర అన్ని చిన్న చిన్న డైస్లో ఉన్నాయి ముక్కలు. దీంట్లో ఫస్ట్ మనం వేయాల్సింది ఏంటంటే సాల్ట్ అండి, తగినంత వేసుకోవాలి ఉప్పు, కారం ఒక టీ స్పూన్ అండి, పెప్పరు ఒక హాఫ్ టీ స్పూను, వైట్ పెప్పర్ అండి, అజినోమోటో ఒక హాఫ్ టీ స్పూను, చాప్ గార్లిక్ ఇది ఒక స్పూన్ వేసుకోవచ్చు అండి. కావాలంటే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. బాగా తరిగిన గ్రీన్ చిల్లీ ఒక స్పూన్ ఉన్నారండి, టీ స్పూను, మిరియాల పౌడర్ ఒక టీ స్పూన్, ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు, హాఫ్ టీ స్పూన్ అండి. ఇది కొత్తిమీర ఒక టీ స్పూను కావాలంటే కొద్ది ఫ్లేవర్ ఉంటే వేసుకోండి. దాని తర్వాత కార్న్ఫ్లవర్ ఒకటిన్నర టీ స్పూన్ అండి, మైదా ఒక టీ స్పూన్ అండి, ఎగ్ ఒక హోల్ ఎగ్ తీసుకున్నారు కదా, మొత్తం వేసిన పని లేదు, సో దీన్ని అలా లైట్గా కలుపుకోండి. కలుపుకొని కొంచెం అది ఎంత అంటే మనం ఒక బ్యాటర్ కలవడం వరకు వేసుకోవటమే, అంటే కొంచెం నీట్గా లూజ్గా ఉండదు ఎందుకంటే వాటర్ పోయాం. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి నీట్గా కలుపుకుంటూ ఉండండి. ఇది మామూలు న్యాచురల్ కలర్ అండి, కానీ మీకు కొంచెం కలర్ కావాలి అనుకుంటే మాత్రం నేను లిక్విడ్ కలర్ తీసుకున్నాను చూడండి కలర్ అండి. ఇది లిక్విడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ కలర్ అనేది తినటం మంచిది కాదు. బట్ కానీ మీ లుకింగ్ కోసం కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆఫ్ కలర్ వేసుకున్నాను. ఇప్పుడు అది కూడా మిక్స్ చేస్తానండి. అలా ఉందో ఒకవేళ మీకు కొంచెం చికెన్కి ఇంకా కోటింగ్ అది కావాలనుకుంటే మాత్రం కొంచెం ఒక కార్న్ఫ్లవర్ లైట్గా వేసుకోండి. ఒకవేళ గుడ్డు మీరు ఎక్కువ వేసినా సరే కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. మైదా అనేది సరిపోద్దండి. మైదా వేయడం వల్ల ఏమైందంటే సాఫ్ట్నెస్ వస్తుంది, కార్న్ఫ్లవర్ వల్ల ఏంటంటే కొద్ది క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇది బ్యాటర్. ఈ తిక్కుగా ఉండడం వల్ల మీకు ఒక యూజ్ ఉంది. ఆ యూజ్ ఏంటంటే మీరు వేసిన చాప్ చిల్లీ, చాప్ కొరియాండ్రీ ఉన్నాయి కదా, మిరియాలు ఇవన్నీ చికెన్కి పట్టుకుంటాయి. అలా కాకుండా మీరు లూజ్గా వేసుకున్నారు అనుకోండి, చికెన్ ఫ్రై అయ్యేది తప్ప ఆ మిగిలిపోయిన మిరియాలు మొత్తం మనకు మళ్ళీ మీకు గిన్నె ఉండిపోతాయి. దీనివల్ల ఏమైతే ఒక పీస్ ఇలా తీసుకున్నాం చూడండి, ఇలా చికెన్ మొత్తం అంటాలి, అంటే దట్ ఈస్ రెడీ ఫర్ ఫ్రై. దీన్ని ఏం చేస్తారంటే మినిమం ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇస్తే ఆ చికెన్ అనేది ఏం చేస్తారంటే ఆ సాల్ట్, ఆ మసాలాస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఫ్రై చేసినప్పుడు కూడా మీకు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మీరు ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవచ్చు అండి, లేదు మీరు ఆయిల్లో ఫ్రై చేయకుండా కొంచెం ఇంకా అంటే పెప్పర్ చికెన్ కాదు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలనుకుంటే మీకు సింపుల్ అండ్ రెసిపీ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇంట్లో అటుకులు అమ్ముతారండి, తెలుసుగా మీకు ఈ మామూలుగా అటుకులు దొరికితే బయట ఎక్కడైనా కానీ ఈ అటుకుల్లో కూడా ఒక 2 చికెన్ పీసెస్ని మీరు అలా వేసుకోవచ్చు. కనబడుతుందా ఇది? ఇంకో పద్ధతి ఉంది, ఇలా కూడా మీరు క్రమ్ చేసుకోవచ్చు. దీన్ని చికెన్ ఫ్లేక్స్ అని కూడా అంటామండి బయట మనం. బయట మీరు టీవీస్లో చూసే ఉంటారు చికెన్ ఫ్లేక్స్ అంటే ఏంటి అనుకుంటారు. ఎప్పుడైనా తీసుకునేటప్పుడు చికెన్తో పాటు మసాలా వచ్చినట్టుగా తీసుకోండి, ఈ మసాలా పాటు అలా వేసుకోండి, దీనిపైన అలా వేసి నొక్కండి చాలు అటుకులతో. చూసారా చికెన్ ఫ్లేక్స్? కానీ దీంట్లో ఏంటంటే మనం దీంట్లో డైస్ కట్ చేసుకున్నామండి, ఫ్లేక్స్ వచ్చేప్పటికి లైట్గా చికెన్ని ఏం చేస్తారంటే పల్స కట్ చేసుకుంటారు. ఎప్పుడు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మసాలాతో పాటు తీసుకోండి. ఈ రెండు విధాలు ఈ రెండు చేసుకున్నాము, ఇంకోటి వచ్చేప్పటికి మామూలుగా ఆయిల్లో ఫ్రై చేస్తామండి. పెప్పర్ చికెన్ కూడా చూడండి ఒకటి వేస్తున్నాను నేను.
దీంతో పాటు వేసుకున్న మసాలా లాగా వేసుకోండి, నీట్గా మసాలా వచ్చినట్టు. రావాలండి కొంచెం ఇంకా కలర్ రావాలండి, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం కలర్ వచ్చేటప్పుడు. ఫిక్స్ అయిపోయినాయండి, ఇది తీసేద్దాము. ఇప్పుడు ప్రజెంటేషన్ చేస్తాను చూడండి, అలా ప్లేట్లో పెట్టుకున్నాను నీట్గా. దీనిపైన ఒక ఆనియన్ ఇలా పెట్టుకుంటాను, దాని తర్వాత సాస్ కావాలి వేసుకోవచ్చండి, టమాటా కెచ్చప్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది పెప్పర్ చికెన్ అండి, మనం ఫ్రై చేసుకున్నాము. దీన్ని కట్టే ప్లేట్లో పెట్టుకున్నాం, పైన ఆనియన్ రింగ్స్ ఇచ్చాం. దీనికి కూడా కావాలంటే టమాటా కెచ్చప్ ఇవ్వచ్చండి ఇలాగా ఇలాగా, లేదు కొంచెం కావాలంటే డైరెక్ట్ వేసుకోవచ్చు ఇలాగా, ఏదైనా పర్లేదు. థ్యాంక్ యూ.